ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉండే ముసలివారి యొక్క ఉసురు పోసుకున్నాడు. వారి కోపానికి వారి బాధకు గురి కాక తప్పదు ఆయన. కారణం, గడిచిన 4 సంవత్సరాలుగా ఎంతో నిమ్మలంగా ఉన్నారు ముసలోళ్ళు. 1వ తారీఖు వస్తే నాకు 3000 రూపాయలు పెన్షన్ వస్తుందని గ్యారంటీ. అది నేను ఎక్కడికో బడి దగ్గరికో గుడి దగ్గరికో పోయి కాయలు ఉండాల్సిన అవసరం లేదు, నా ఇంటి దగ్గరికే నా మనవడు జగన్ పంపిస్తాడని చెప్పి ఎంతో సంతోషంగా ఇంటి దగ్గరనే పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. తెల్లవారకముందే చంద్రబాబు నాయుడు పుణ్యమని చెప్పి కోర్టులో వేసి ఎన్నికల కమిషన్కు డైరెక్షన్ ఇచ్చి వాలంటీర్ ద్వారా పెన్షన్ పంచకూడదు, సచివాలయం దగ్గరికే పోయి పెన్షన్ తీసుకోవాలా, ఇదంతా 66 లక్షల మంది పెన్షన్దారులను బాధ పెట్టిన వైనం. జనరల్గా ఒక్క మనిషిని మనం బాధిస్తే, ఒక్క కుటుంబానికి మనం ద్రోహం చేస్తే, నష్టం చేస్తే మహాపాపం అంటారు, దేవుడు శిక్షిస్తాడు అంటారు. అట్లాంటిది నిరాశ్రయులైనటువంటి తల్లిదండ్రులకు, తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క ఆదరణకు దూరమై శరీరంలో శక్తి సన్నగిల్లి కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకును ముందుకు సాగిస్తూ ఉండే వృద్ధాప్యంలో ఉండే ముసలోళ్ళ విషయంలో, వికలాంగుల విషయంలో, భర్త మరణించిన వితంతులైన చెల్లెళ్ళ విషయంలో 66 లక్షల మంది పేదవారి పట్ల ఇంత కాఠిన్యాన్ని ప్రదర్శించినాడు చంద్రబాబు నాయుడు. ఇంత మనసు లేని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడినాడు. ఈ మండు టెండల్లో 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు వయసుండి ఆరోగ్యం సరిగా లేక, నడుచుకుంటూ పోలేక, గంటలు గంటలు కాయలు ఉండలేక మంచాలలో ఎత్తుకొని పోతా అంటే, చేతుల మీద ఎత్తుకొని పోతా అంటే పెన్షన్ కోసం, హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఇవి. మనసుల యొక్క మనసును కలిసివేసే సందర్భాలు ఇవి. హృదయం ఉన్న ఏ మనిషికైనా బాధ కలుగుతుంది, చంద్రబాబు నాయుడుకు తప్ప. కారణం, దరిద్రుడు, మనసు లేదు, ఆ మనసులో జాలి లేదు, కరుణ లేదు. ఈ ఊళ్ళో వరదరాజరెడ్డికి, అమరావతిలో చంద్రబాబు నాయుడుకు, వీరిద్దరి హృదయాలలో జాలి, కరుణ, దయ అనేది లేహవంతైనా లేదు. వీళ్ళకు పాపభీత అనేదే లేదు. సరిపోలేదంటే వాడిని సర్వనాశనం చేసేంత వరకు కంకణం కట్టుకొని పనిచేస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా ముసలోళ్ళు శాపాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడుకు. వాడిని ధూమ్ దగల అంటున్నారు, వాడు సర్వనాశనం గాను అంటున్నారు, వాడేం గెలుచాడు అంటున్నాడు, మా ఉసురు పోసుకొని పోతాడు వాడు అంటున్నారు, ఒక్క ఓటు వేయమానికి అంటున్నారు ముసలోళ్ళు. నిజంగా చెప్తా ఉన్నా కదా, మామూలుగా కూడా వాళ్ళు ఓటేసే అభిప్రాయంలో లేరు, జగనన్నకే ఓటేయాలని ఉన్నారు. పెన్షన్ 3000 చేసినాడని, 1వ తారీఖున ఇస్తానాడని, ఇంటి వద్దకే పంపించినాడని, వయస్సు తగ్గించి చాలామందికి అవకాశం ఇచ్చినాడని మనస్ఫూర్తిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఎక్కడైనా ఒక 5%, 2%, 3%, 7% తెలుగుదేశానికి వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక్క ఓటేసే పరిస్థితిలో లేరు. ఈ పెద్ద మనిషి చేసిన, చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినారు సభలో, నేను అవ్వలకు తాతలకు అందరికీ చెప్తా ఉన్నా పెన్షన్ పెంచుతానని చెప్పి, ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కంటే ఇంకా ఎక్కువ పెన్షన్ మీకు పెంచి ఇస్తాను అని కూడా ఒక సభలో మాట్లాడినాడు. ఎంతో సంతోషమైన వార్త. నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా
మా పార్టీ అధినాయకునిగా ఆయన్ను అభ్యర్థిస్తానా కూడా 3,000 రూపాయల నుంచి పెంచుకుంటూ 5,000 రూపాయలు చేయమని కోరుతా ఉన్నా. ఎందుకంటే అందరికంటే ఈ డబ్బు అవసరమైన వాళ్ళు ఎవరంటే వీళ్ళే. మనం ఇచ్చే ఎన్నో రకాల సంక్షేమ పథకాలలో ఈ సంక్షేమ పథకం ఈ వృద్ధులకు, ఈ వికలాంగులకు, భర్త మరణించినటువంటి నా ప్రియమైన చెల్లెళ్లకు ఈ డబ్బు చాలా 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 అవసరం. ఇది ఎంత అవసరం అంటే దైనందిన జీవితంలో ఆ మనిషికి ఈ డబ్బు 30 రోజులు బ్రతికిస్తుంది. 30 రోజులు బ్రతికించడమే కాకుండా ఒక ధైర్యాన్ని ఇస్తుంది, నాకంటూ ఒక 3,000 వస్తుందని. అదే రేపొద్దున 3,000 కాకుండా 5,000 వచ్చిందనుకో, నాకంటూ ఒక 5,000 వస్తుంది, నా జీవితాన్ని నేను గడపగలుగుతాను, ఈ డబ్బు నా కోడలకు ఇస్తే నన్ను చూసుకుంటుంది, నా మనవనికి ఇస్తే నన్ను చూసుకుంటుంది, ఇన్ని మందులు కావాల్సి ఉంటే కొనుక్కోగలుగుతా, నా మనవనికో మనవరాలకో 10 రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతా, నేను ఏదన్నా ఒక దోశనో ఇడ్లీనో వడనో కొనుక్కోవాలంటే కొనుక్కొని తినగలుగుతా, లేదు నా బిడ్డ దగ్గరికి ఊరికి పోవాలంటే బస్ ఛార్జీలకు అడగకుండా నేను పెట్టుకోగలుగుతా, ఇన్ని అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు ఎంత విలువైంది అంటే గన ఆ అవ్వను కానీ, ఆ తాతను కానీ, ఆ దివ్యాంగుని కానీ, ఆ చెల్లెళ్ళు కానీ అడిగితే ఆ డబ్బు విలువ, ఆ డబ్బు వారికి ఎంత గొప్ప అవసరాలు తీరుస్తుందో చెప్పగలుగుతారు. అందుకే అన్ని సంక్షేమ పథకాలకల్లా ముసలోళ్ళకి ఇచ్చే డబ్బు చాలా అవసరమైంది. దీన్ని 3,000 నుంచి 5,000 వరకు పెంచుకుంటూ పోయినా కూడా పుణ్యమే తప్ప తప్పు కాదు. దీన్ని ఎవరైనా సంక్షేమ పథకాలు నిరుపయోగము, ఎందుకు కూర్చోబెట్టి 5,000 ఇవ్వాలని ఎవరైనా అనుకుంటే, అట్టి సంతతి కలిగిన వారి అందరికీ కూడా, కుమారులకు బిడ్డలకు ఎవరికైనా సరే పొరపాటు కూడా అభిప్రాయాన్ని తెచ్చుకోవద్దు. మీరు దయచేసి ఎవరైనా సరే వృద్ధాప్యములు ఉండే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి వాళ్ళను వృద్ధులను మన తల్లిదండ్రులతో సమానంగా మనం భావించాలా. వాళ్ళ నిరాదరణకు గురైనటువంటి వారి స్థితిని, జీవసత్వాలు ఉడికిపోయిన వారి స్థితిని మనం అర్థం చేసుకొని వారికి తప్పకుండా మేలు జరగాల, 4,000-5,000 రూపాయలు వాళ్ళకు నెల నెలా పెన్షన్ ఇవ్వాలా అనే ఆలోచనతోనే అందరూ సహకరించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. నా వ్యక్తిగతంగా అయితే 5,000 రూపాయలు పెన్షన్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. మా పార్టీ అధ్యక్షుల వారిని కూడా నేను ఈ సభా వేదికను చేసుకొని కూడా వారిని అభ్యర్థిస్తూ ఉన్నా. ఇక వాలంటరీ వ్యవస్థ, ఎంత అన్యాయం చంద్రబాబు నాయుడు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే వాళ్ళందరూ మాకు ఓటేస్తారని చెప్పి, వాలంటీర్లు చెప్తే మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లు చూస్తేనే ఉత్సవోసుకునే పరిస్థితికి వచ్చినాడు, గడగడా వణికే పరిస్థితికి వచ్చినాడు, వారి మీద శత్రుభావాన్ని పెంచుకున్నాడు. 25 సంవత్సరాల పిల్లోళ్ళు, నీకు 75 సంవత్సరాలు, నీకంటే 50 సంవత్సరాల వయసులో చిన్నగా ఉండే చిన్న పిల్లలు 25-30 సంవత్సరాల యువతీ యువకులు చూసి నీ 50 సంవత్సరాల రాజకీయం వణికిపోతానంటే వాలంటరీ వ్యవస్థ ఎంత శక్తివంతమైంది, ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత శక్తివంతంగా తయారు చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసిన జగన్ ఆలోచన ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవాలి ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నిజం, కేవలం 50 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి 25 సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్ని చూసి వణికిపోతుంది రాజకీయం, చంద్రబాబు నాయుడు రాజకీయం. వీళ్ళు ఇళ్ళ దగ్గరికి, 60 ఇళ్ళ దగ్గరికి పోతే తప్పనిసరిగా ఈ 60 ఇళ్ళు నాయి కాదు అని భయపడుతున్నావంటే వాలంటరీ వ్యవస్థకు నువ్వు ఎంత భయపడుతున్నావు. ఆ వాలంటరీ వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు వాలంటీర్లను కూడా రిజైన్ చేసినారు చాలా చోట్ల రిజైన్ చేసినారు. మా మీద మీరేంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసేది, మేము వాలంటరీగా సర్వీస్ చేయడానికి వచ్చినాం, మమ్మల్ని మీరు ఇంత నిరంకుశంగా చంద్రబాబు నాయుడు చూస్తే, ఎన్నికల కమిషన్కు డైరెక్షన్స్ కోర్టు నుంచి ఇప్పించి తన అర్జీలు పెట్టి ఫిర్యాదులు చేసి మా మీద పోలీస్ కేసులు నమోదు చేస్తావా నువ్వు, మేమే రిజైన్ చేస్తాం, రిజైన్ చేసి స్వచ్ఛందంగా పార్టీకి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవకు మేము అనుకూలంగా పని చేస్తాం, తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ మేము వాలంటీర్గా వస్తామని చెప్పి ధైర్యంగా ఆ పిల్లలు వారి వాలంటరీ సర్వీసెస్కు రాజీనామా చేసి పార్టీ తరఫున వాళ్ళు పనిచేస్తున్నారంటే నిజంగా శభాష్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు, 2024 జూన్ 4 తారీఖున గెలిచిన తర్వాత తన తొలి సంతకం వాలంటరీ వ్యవస్థపైన సంతకం పెడతానని చెప్పినాడంటే ఆయన మానస పుత్రి కాదని చెప్పి మరొక్కసారి రుజువు చేసుకున్నాడు. వాలంటరీ పట్ల ఆయనకుండే ప్రేమ ఎంతో రుజువైంది, వాలంటరీ పట్ల ఆయనకుండే నమ్మకం ఎంతో రుజువైంది, వాలంటీర్ల పట్ల సర్వీస్ చేయడంలో వారు ఎంతగా పనిచేస్తారు
అరవై ఇండ్లకు ఒక వాలంటీర్ ఎంత సర్వీసులు అందిస్తాదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా నమ్మినారు కాబట్టి నా తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన అన్నాడు. అంటే ఈరోజు ఎవరైతే రిజైన్ చేసినారో, టెర్మినేషన్ చేసినారో, అట్ట టెర్మినేషన్ చేయబడిన వాళ్ళు, రిజైన్ చేసిన వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళను కొనసాగించండి అని, లేదంటే మళ్ళీ వాళ్ళని తీసుకునేదానికి దరఖాస్తు పెట్టుకునేదానికి అవకాశం ఇస్తున్నా అని చెప్పి తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతానని చెప్పినాడంటే అంత శక్తివంతమైంది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉందనేది రుజువైతా ఉంది. నా నియోజకవర్గంలో ఉండే వాలంటీర్లందరూ కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే టెర్మినేట్ కాబడినారో, ఎవరైతే రాజీనామా చేసినారో, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా మిమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. శాసనసభ సభ్యునిగా నేను ఈ నియోజకవర్గం నుంచి మీకు అవకాశాన్ని కల్పిస్తాను. ఏ క్లస్టర్లు అయితే మీరు పనిచేసి రిజైన్ చేసినారో సేమ్ అదే క్లస్టర్లోనే మళ్ళా మిమ్మల్ని నియమించే బాధ్యత మీ ఎమ్మెల్యే మీ అన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్వీకరిస్తాడని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉండే వాలంటీర్లకు మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తూ మీ సర్వీసెస్ 4 సంవత్సరాలుగా ప్రజలకు అందించినందుకు మీకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ యొక్క సేవలను మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 జూన్ తర్వాత తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ ఎవరైతే పెన్షన్ అందుకుండే వృద్ధులు ఉన్నారో ఇంకో 1 నెల మాత్రమే, మే జూన్ ఈ 2 నెలలు మాత్రమే మీరు చిన్నపాటి ఇబ్బందిని అసౌకర్యాన్ని భరించాలని, జూలై 1వ తారీఖు నుంచి మళ్ళీ మునపట్లాగే మీకు ఇంటి దగ్గరికే పెన్షన్ అందించే కార్యక్రమం జగనన్న ప్రభుత్వం చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున 66 లక్షల మంది పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే, ఒక్క మన ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉంది, 1000 మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అవ్వలు, తాతలు, దివ్యాంగులు, భర్త మరణించిన వితంతువులైన ప్రియమైన చెల్లెలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మీ అమూల్యమైన ఓటును జగనన్న ప్రభుత్వానికి వేసి, జగనన్న పార్టీకి ఫ్యాను గుర్తుకు వేసి, తిరిగి మీకు కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు చేసుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ఆ ఓటును ఉపయోగించుకోమని చెప్పి ప్రతి పెన్షన్దారునికి మీ బిడ్డ రాచమల్లు మనస్ఫూర్తిగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ సెలవు.